పతనం గడచిన మూడేళ్లలో ఇదే అతి పెద్ద పతనం. ఉత్పాతానికి మించిన ఉత్పాతం ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 10 లక్షల కోట్లు ఆరు రోజుల్లో ఆవిరైపోయాయి. ఇది ఒక ఇండియన్ మార్కెట్ల లెక్క మాత్రమే, కానీ ప్రపంచవ్యాప్తంగా గాల్లో కలిసిపోయిన సంపదంతా లెక్కేస్తే ఇటీవల మనం ప్రవేశపెట్టిన బడ్జెట్కు రెట్టింపు ఉంటుంది. ఇంతలా మార్కెట్లను ముంచెత్తిన ఆ సునామీ ఏంటి? మదుపర్లను భారీ నష్టాలు మిగిల్చిన ఆ ఆరు రోజుల్లో 10 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇది ఒక్క భారతీయ మార్కెట్లలో జరిగిన నష్టం. అమెరికన్ మార్కెట్లో 4% సంపద ఆవిరి. ప్రపంచవ్యాప్తంగా అంతకు 10 రెట్లు మాయం. స్టాక్ మార్కెట్లు సామాన్యుడికి అర్థం కాని మాట, కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న మాట. 2 ఏళ్ల కిందట మన దేశ మార్కెట్ల విలువ 100 లక్షల కోట్లకు చేరినప్పుడు ఏదో గొప్ప విజయం సాధించేశాం అనుకున్నాం. గడిచిన 8 వారాలుగా పెరగడం తప్ప కిందకు చూడడం తెలియదు అన్నంతగా బుల్ రన్ కొనసాగింది. ఒకనొక టైంలో సెన్సెక్స్ 35,000 దాటేస్తుందనిపించింది. మొత్తంగా చెప్పాలంటే మొన్నటి జనవరి నెలాఖరు వరకు మార్కెట్లు ఆకాశాన్నే తప్ప నేలను చూడలేదనే చెప్పాలి. ఇదేదో ఒక ఇండియన్ మార్కెట్ల లెక్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల మార్కెట్ల సూచీలు సానుకూలంగానే సాగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్లు జరిగినా మార్కెట్లు క్లోజ్ అయ్యేలోగానే అవి కోలుకుంటూ వచ్చాయి. అప్పటి వరకు నేల వైపు కన్నెత్తైనా చూడని ఇండియన్ మార్కెట్ సూచీలు జైట్లీ సారు బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఒక్కసారిగా కుదేలయ్యాయి. జైట్లీ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే మార్కెట్లు ఢామ్ అని పడిపోవడం మొదలైంది. జైట్లీ ప్రసంగం ముగిసేసరికి విషయం అర్థమైపోయింది. దీర్ఘకాల మూలధన లాభాలు 100,000 దాటితే 10% పన్ను ప్రవేశపెట్టామన్న జైట్లీ ప్రకటనతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఒక్కసారిగా వెనక్కు తీసుకున్నారు. దీంతో సింగిల్ సెషన్లోనే సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగానే నష్టపోయి కూడా 250 పాయింట్లకు పైగానే దిగాలు పడింది. ఈ ఒక్కరోజు బడ్జెట్ ప్రభావంతో మార్కెట్లు 100,000 కోట్ల రూపాయలకు పైగా సంపద ఆవిరైపోయింది. కర్ణుడి చావుకు 1,25,000 కారణాలన్నట్లు అవన్నీ ఒకేసారి కట్టగట్టుకుని వచ్చినట్లు జైట్లీ సారు వారి బడ్జెట్ దెబ్బతో మొదలైన మన స్టాక్ మార్కెట్ల పతనానికి వరుస పెట్టి ఎన్నో కారణాలు తోడవుతూ వచ్చాయి. దీంతో గడిచిన 6 రోజుల్లో ట్రేడింగ్ లో సెన్సెక్స్ గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంత పతనానికి లోనైంది. జైట్లీ బడ్జెట్ దెబ్బతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లో డౌన్ ట్రెండ్, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడుతున్న ద్రవ్యలోటు, ఆర్బీఐ రివ్యూ పాలసీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి అమెరికన్ ఫెడ్ నిర్ణయాలు కూడా మన మార్కెట్లకు ఎసరు పెట్టాయి. దీంతో గడిచిన 6 రోజుల్లో అక్షరాల 1,800 పాయింట్లకు పైగా మన సూచీలు పతనమై ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపదను ఆవిరి చేశాయి. మొత్తానికి శనివారం సాయంత్రానికి ఎలాగోలా కొద్దిగా తేరుకున్న మార్కెట్లు మళ్లీ సోమవారం మొదలయ్యేనాటికి మరోసారి పతనమవడం మొదలుపెట్టాయి. ఆ ఒక్కరోజే ఇండియన్ మార్కెట్లో మరో 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నిజానికి అప్పటికి 4 రోజులుగా మార్కెట్లు పడుతున్నా అదంతా బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ విధించడం వల్లే అనుకున్నారు. ఇది కూడా ఓ 2 రోజుల్లో కోలుకుంటుందని లెక్కలేసి పరిస్థితి మరోలా మారింది. ఈ తుఫాన్లకు తోడు ఆనాటి రాత్రే మరో సునామీ కాచుకుని కూర్చుంది. మంగళవారం మన మార్కెట్లు మొదలయ్యే నాటికే ఆ సునామీ అంతర్జాతీయ మార్కెట్లను ముంచెత్తింది. దీంతో ఆ హోరులో మన మార్కెట్లు కూడా కొట్టుకుపోయాయి. ఇంతకీ ఆ సునామీయే అమెరికన్ మార్కెట్లో సంక్షోభం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 1 ఇయర్ తర్వాత ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ లేదో అది ఈసారి 10% పెట్టారు. అదే కాకుండా ఈక్విటీస్ ఏదైతే మదుపర్లు మన మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని మీద ట్యాక్స్ కూడా వేశారు, అదొక 10%. దాని ద్వారా ఒకేసారి ఇది ఈ మార్కెట్ అనేటువంటిది దాన్ని దెబ్బతీసింది. ట్రంప్ ఎప్పుడైతే ఆయన ట్యాక్స్ తగ్గించాడో చాలా డబ్బులు ప్రపంచంలో నుంచి అమెరికాకు రావడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీసుకుపోవడం, తద్వారా అక్కడ ఏమైపోయింది కదా అంటే అక్కడి మార్కెట్ కొద్దిగా మార్పు వచ్చేసి ఈక్విటీస్ పడిపోవడం, తర్వాత బాండ్ ఈల్డ్స్ పెరగడం, అది జరగడం వల్ల మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్లో కూడా అది దెబ్బతీసింది.
ఆ విధంగా ఈ రెండు కారణాల వల్ల మన ఇండియన్ మార్కెట్ ఒకటేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఒకటేమో ప్రపంచ మార్కెట్లో కూడా వాతావరణం చాలా క్షీణించిపోవడం వల్ల జరిగింది. మంగళవారం ఉదయం మన స్టాక్ మార్కెట్లు మొదలయ్యే టైంకే అమెరికన్ స్టాక్ మార్కెట్లో ముసలం మొదలైంది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ రెడ్ జోన్లోకి వెళ్లిపోయాయి. మార్కెట్లన్నీ లక్షల కోట్ల సంపద కోల్పోయాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల సంపదలో అప్పటికే 3% సంపద ఆవిరైపోయింది. సింగపూర్లో ట్రేడ్ అయ్యే మన నిఫ్టీ కూడా 300 పాయింట్ల నష్టంతో మొదలైంది. ఈ అన్నిటి దెబ్బకు మంగళవారం దేశీయ సెన్సెక్స్ కూడా పతనంతోనే మొదలైంది. ఆ ఒక్కరోజే 1300 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇక నిఫ్టీ 400 పాయింట్ల వరకు పతనమైంది. ఈ ఒక్కరోజు దెబ్బకు దేశవ్యాప్తంగా మదుపర్ల సంపద 3 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. మొత్తంగా బడ్జెట్ దెబ్బ నుంచి లెక్కేస్తే గడచిన 6 మార్కెట్ సెషన్లలో ఒక్క భారతీయ మార్కెట్లోనే మదుపర్ల సంపద 10 లక్షల కోట్ల వరకు గాల్లో కలిసిపోయింది. ఒక్క ఇండియన్ మార్కెట్లే కాదు, ఆసియాలో అన్ని మార్కెట్ల పరిస్థితి ఇంతే. ఇక యూరప్ మార్కెట్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు బ్లడ్ బాత్ లో మునిగిపోయాయి. కొత్త ఏడాదిలో బుల్ రన్ కి భారీగా బ్రేకులు పట్టడంతో పాటు కోలుకోలేనంతగా బేర్ మార్కెట్ల మీద పట్టు బిగించింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు 4% సంపద ఆవిరైపోయింది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా రెట్టింపు ఉంటుందని అంచనా. జనవరి 31 నాటికి మన మార్కెట్ల మొత్తం విలువ 1,55,35,000 కోట్ల రూపాయలుండేది. కానీ గడచిన 6 సెషన్లలో మొత్తంగా 10 లక్షల కోట్ల వరకు నష్టపోయి ప్రస్తుతం 1,45,22,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో సోమ మంగళవారాల్లోనే 5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైంది. 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అన్ని దేశాల్లో గణనీయంగా వడ్డీ రేట్లు తగ్గించారు. అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ, జపాన్ లో కానీ, ఇతర ఎకానమీలో కానీ, ఈవెన్ మన దేశంలో కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గడం చూసాము. ఇప్పుడు గత కొన్ని నెలలుగా అట్లీస్ట్ అమెరికాలో అయితే దాదాపు 1 సంవత్సరం నుంచి వడ్డీ రేట్లు మళ్ళీ పెరగటం మొదలయ్యాయి. ఇతర మార్కెట్లో కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఒక భయాందోళనతో మొన్న మనకి అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ రావటం వల్ల వడ్డీ రేట్లు అనుకున్న దానికన్నా బాగా పెరిగితే గనక ఈ ఈక్విటీ మార్కెట్ ర్యాలీ 2009 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లు ఆల్ టైమ్ హై లెవెల్స్ చేరుకున్న తరుణంలో వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగితే ఇక్కడి నుంచి మార్కెట్లు కరెక్ట్ అయ్యే ప్రమాదం ఉందనే వ్యూతో మనం అమెరికా మార్కెట్లో భారీ పతనం చూసాము సోమవారం. అదే ఇతర మార్కెట్లలో కూడా తర్వాత రోజు ఆ ఇంపాక్ట్ మనం చూడటం జరిగింది. మొత్తంగా అమెరికాలో మొదలైన ముసలం ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లతో సహా భారత్ మార్కెట్లను ముంచెత్తాయి. ఇటు బడ్జెట్ దెబ్బ, అటు అమెరికా దెబ్బతో ఇండియన్ మార్కెట్లు అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూశాయి. 2015 తర్వాత మార్కెట్లు వరుసగా ఇంతలా పతనమవడం ఇదే మొదటిసారి. ఒక రకంగా చూస్తే ఈ పతనం మంచిదే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా గత 8-10 వారాలుగా మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో కాస్తంత కరెక్షన్ జరగడం మంచిదే. కాకపోతే ఇలా దీర్ఘకాలం బుల్ రన్ కొనసాగుతున్నప్పుడు కరెక్షన్ జరిగితే మార్కెట్లు పెరిగేటప్పుడు వచ్చే లాభాల కన్నా అదే పాయింట్లు పతనంతో వచ్చే నష్టాలే ఎక్కువ. అంటే సెన్సెక్స్ 100 పాయింట్లు పెరగడం వల్ల 10,000 కోట్ల సంపద పెరిగితే అదే సెన్సెక్స్ కరెక్షన్ లో భాగంగా 100 పాయింట్లు పడిపోతే వచ్చే నష్టం మాత్రం 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. అయితే మార్కెట్లో ఇలాంటి కరెక్షన్ వల్ల ఆకాశంలో ఉండే షేర్ల వాల్యుయేషన్లు వాస్తవ స్థాయికొస్తాయి. ఇది సానుకూల ప్రభావమే. పైగా మార్కెట్లో ఇది ఎప్పుడూ జరిగే పరిణామమే. కాకపోతే ఈసారి ఒక కారణానికి మరో కారణం తోడవడం, వరుసగా 6 సెషన్లు నష్టాల బాటలో నడవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లతో సహా ఇండియన్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా అంతర్జాతీయంగా ఇంత పెద్ద ఉపద్రవం ఎందుకు మార్కెట్లను ముంచెత్తింది? ఈ సునామీ వెనుక ఉన్న భూకంపమేంటి? ఎవరి నిర్ణయాలు మార్కెట్లను అతలాకుతలం చేశాయి? స్టాక్ మార్కెట్ల పతనం వారెన్ బఫెట్ లాంటి అప్పర కుబేరుల మీద ఎలా ఉంది? మన దేశంలో సామాన్య ఇన్వెస్టర్ల మీద ఎలా ఉండబోతోంది? ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నిటి మీద బేర్ ఇంతలా పట్టు బిగించడానికి చాలా కారణాలున్నాయి. కానీ అసలు కారణం, అతిపెద్ద కారణం మాత్రం అమెరికాలో మొదలైంది. అమెరికాలో ట్రంప్ పీఠమెక్కి 7 దాటడం
పైగా ఈ మధ్యకాలంలో ట్రంప్ కాస్తంత సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ మార్కెట్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్ల కిందట డాలర్ మీద తగ్గించిన వడ్డీ రేట్లు ఇప్పటి వరకు పెంచలేదు. రెండేళ్ల కిందట అమెరికా ఎన్నికలు జరుగుతున్న టైంలో హిల్లరీ వస్తే డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రంప్ పీఠమెక్కడంతో గత ఏడాది ఆశలన్నీ అడియాసలయ్యాయి. కానీ గడిచిన కొన్నాళ్లుగా ట్రంప్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు బుష్ ఒబామా మొదటి టర్మ్ పాలసీతో పోలిస్తే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొద్ది కొద్దిగా పుంజుకుంటూ వస్తోంది. తాజా పరిణామాలన్నీ అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాన్ని కలిగించాయి. ఇదే టైంలో డాలర్ మీద వడ్డీ రేట్లు పెరుగుతున్నాయన్న అంచనాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ రెండు అంశాలు స్టాక్ మార్కెట్లైన నాస్డాక్, డోజోన్స్ మీద నెమ్మదిగా ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. పైగా గత నెల రోజులుగా ఈ స్పెక్యులేషన్స్ అమెరికన్ మార్కెట్లో బాండ్ల మీద ఆదాయాన్ని పెంచుతూ వచ్చాయి. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో బాండ్ ఈడ్స్ పెరిగాయి. ఒకానొక దశలో 2.89% వరకు వృద్ధి రేటు కనిపించింది. ఇలా అంతా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కోసం వేచి చూస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మార్కెట్లో ఒక్కసారిగా ఇంత భారీ కరెక్షన్ వచ్చేది కాదు. కానీ బాండ్ మీద ఆదాయం భారీగా పెరగడంతో షెడ్యూల్ కన్నా ముందే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ డాలర్ల మీదే వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటికే జనవరి మొత్తంగా స్టాక్ మార్కెట్ల సూచీలు రికార్డులు బద్దలుకొట్టేలా దూసుకెళ్లాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇప్పుడే తమ షేర్లు అమ్మేసి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడే అమ్మితే భారీగా లాభాలు చేపట్టుకోవచ్చు. దీనికి తోడు ఆ వచ్చే డబ్బును డాలర్ల మీద పెట్టుబడులు పెట్టొచ్చు అన్న ఆలోచనలు మొదలయ్యాయి. సోమవారం అక్కడ మార్కెట్లు మొదలవగానే ఒక్కసారిగా బంగారం మీద ఉన్న పెట్టుబడులతో పాటు అన్ని రంగాల్లో ఉన్న పెట్టుబడుల్ని వెనక్కు తీసేసుకున్నారు. గోల్డ్తో పాటుగా అన్ని రంగాల షేర్లు ఒక్కసారిగా పతనమైపోయాయి. ఈ పరిణామం ఒక్కసారిగా జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు ఢమాలను పడిపోయాయి. అక్కడ మార్కెట్లో నెత్తుటేళ్లు పారుతున్న టైంలోనే మంగళవారం ఉదయం మన మార్కెట్లు మొదలయ్యాయి. డోమినోస్ లో ఒక్క డోమినో కుప్పకూలితే అన్ని డోమినోస్ వరుసగా పడిపోయినట్లు. అమెరికన్ మార్కెట్ల దెబ్బకి భారత్ సహా అన్ని దేశాల మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాలో మొదలైన ఈ మార్కెట్ల పతనం ముందుగా యూరప్ ను తాకింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే లండన్, జర్మన్, ఫ్రాన్స్ సహా కీలక మార్కెట్ల సంపద 3.5% వరకు ఆవిరైపోయింది. ఇక ఆసియాలో కీలకమైన జపాన్ మార్కెట్లు కూడా దారుణంగా నష్టపోయాయి. సింగపూర్ మార్కెట్లు 3%, హాంకాంగ్ మార్కెట్లు మరింత దారుణంగా 5%కు పైగా నష్టపోయాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టపోవడం అన్నది భారత్ మార్కెట్ల మీద తీవ్రమైన ప్రతికూలంగా మారింది. ఇప్పటికే మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లు భారీగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఒక్క సోమవారం నాడే 1,263 కోట్ల రూపాయల షేర్లు విక్రయించారు. ఇక మంగళవారం కూడా ఇంతకు మించిన షేర్లు విక్రయించారు. ఇక ముందు కూడా ఇదే స్థాయిలో మార్కెట్ ముందుకెళ్తే ఇండియన్ మార్కెట్ల మీద ప్రభావం పడుతుంది. పరపతి విధాన సమీక్షలో యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్ల కాస్త చివర్లో ఊపిరి పీల్చుకున్నాయి. హౌసింగ్, బ్యాంకింగ్ రంగ షేర్లు కాస్త పుంజుకున్నాయి. అయినా సరే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు మాత్రం వేడడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మార్కెట్లో ఇంత భారీ స్థాయి పతనంతో రూపాయి విలువ మరింత క్షీణించింది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలు డాలర్ రేట్ను మరింత బలపరిచాయి. అమెరికాతో సహా అంతర్జాతీయ మార్కెట్లో అన్ని షేర్ల వాల్యూ తగ్గినా డాలర్ వాల్యూ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ గతంతో పోలిస్తే మరింత బలపడింది. ప్రస్తుతం ఈ పరిణామంతో డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 17 పైసలు తగ్గి 64.24 రూపాయలకు దిగజారింది. ముందు ముందు ఈ పతనం మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. రూపాయి మారకం పడిపోయింది 17 పైసలే అయినా ఇది కూడా తీవ్ర ఆందోళనలు కలిగించే విషయమే. ఎందుకంటే గత 7 వారాల్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు రేటు ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. అంతేకాదు గడిచిన 4 రోజుల పతనంతో డాలర్తో రూపాయి మారకపు రేటు 66 పైసలు పడిపోయింది. మంగళవారం ఇంట్రాడేలో ఒకానొక దశలో రూపాయి మారకపు రేటు 64.40 పైసల వరకు పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ క్రమంగా బలపడటం కూడా మరింత ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో రూపాయి విలువ మరింత పతనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎఫ్పిఐల అమ్మకాలు జోరందుకున్నాయి. మరోపక్క బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి కూడా డాలర్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇవన్నీ కలిసి మరోసారి రూపాయిని బలహీన పరుస్తాయన్న భయాలను కలిగిస్తున్నాయి. అమెరికన్ ఇన్వెస్టర్లు తీసుకున్న నిర్ణయంతో మన దేశం 10 లక్షల కోట్ల సంపద నష్టపోయింది. 10 లక్షల కోట్ల భారతీయుల సంపద అంతర్జాతీయ మార్కెట్లో ఆవిరైపోతే దేశం దారుణంగా దెబ్బతింటుంది. మన దేశంలో డబ్బు మన దేశంలోనే నష్టపోతే అది ఎక్కడో ఓ చోట ఉంటుంది. కానీ ఇప్పుడు దేశం దాటిపోయింది. దీని ప్రభావం మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంటుంది.
అమెరికాలో అపర కుబేరుడు వారెన్ బఫెట్ సంపద ఒక్క రోజులో 32 కోట్లు కరిగిపోయింది. ఒక్క రోజులో ఆ కుబేరుడి సంపద 32,000 కోట్లు కరిగిపోయింది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్స్ జుకర్బర్గ్ సంపద కూడా 23,000 కోట్లు ఆవిరైపోయింది. ఇలా 500 మంది అమెరికన్ కుబేరుల సంపద కొన్ని 100,000 కోట్లు కరిగిపోయింది. ఇది వాళ్లకు కూడా కోలుకోలేని దెబ్బే. అంత కుబేరుడిగా ఇంత పెద్ద దెబ్బ తగిలితే మన దేశంలో చిన్న చిన్న ఇన్వెస్టర్లు తాజా పరిణామంతో ఎంతటి నష్టాలు చవిచూశారో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం అమెరికన్ ఇన్వెస్టర్ల దెబ్బకు మన దేశంలో చిన్న చితక ఇన్వెస్టర్లతో కలిపి అక్షరాలా 400,000 కోట్లు గడిచిన 6 రోజుల్లో 10,000,000 కోట్లు ఆవిరైపోయింది. మరి ఈ నష్టాల నుంచి సామాన్య ఇన్వెస్టర్లు కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు లేవు, మీరెప్పుడు ఒక్క షేర్ కూడా కొనెరగరు. అసలు మీ జీవితంలో ఒక్క రూపాయి కూడా ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు. సో స్టాక్ మార్కెట్లు ఎలా కుప్పకూలినా మీకేం సంబంధం లేదు అనుకుంటున్నారా? అయితే మీరు షేర్లో కాలేసినట్లే. ఎందుకంటే మీరు షేర్లు కొనకపోయినా, మీరు పెట్టుబడులు పెట్టకపోయినా స్టాక్ మార్కెట్లు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అదెలా అంటారా? అయితే ఈ స్టోరీ అంతర్జాతీయ సమాజం ప్రపంచీకరణ చట్రంలో ఇరుక్కోకముందు దేశంలో సంపదను బట్టే ఆ దేశ స్థాయిని అంచనా వేసేవాళ్లు. తొలినాళ్లలో దేశమంటే మట్టే, ఆ తరువాతి కాలంలో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు. కానీ ప్రపంచీకరణ చట్టంలో ఇరుక్కున్నాక దేశం అర్థం మారిపోయింది. ఇప్పుడు దేశమంటే మట్టి కాదు, మనుషులు కాదు, మార్కెట్లు మాత్రమే. ఏ దేశంలో ఎంత మార్కెట్ ఉందన్నదే ప్రపంచానికి కావాలి. ఈ మార్కెట్లను, దేశాల సంపదను అనుసంధానం చేసేవి, ఆ దేశ ఆర్థిక సామర్థ్యాన్ని తెలిపేవి స్టాక్ మార్కెట్లే. ఒక దేశం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అంటే ఆ దేశం దివాళా దిశగా అడుగులేస్తోందని లెక్క. ఒక దేశ మార్కెట్లు పరుగులు పెట్టాయంటే ఆ దేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తోందని అర్థం. 10 ఏళ్ల కిందట అమెరికన్ మార్కెట్లు కుప్పకూలితే ఏకంగా అగ్రరాజ్యమే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీనికి ఏ దేశమూ అతీతం కాదు. ఇప్పుడు కూడా అమెరికన్ మార్కెట్ల ప్రభావం వల్ల అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు కుప్పకూలాయి. కానీ మన దేశంలో మార్కెట్లు మరింత ఎక్కువగా నష్టపోయాయి. ఎందుకంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు. అప్పటికే బడ్జెట్ దెబ్బతో 400,000 కోట్లు నష్టపోయిన మన మార్కెట్లకు అమెరికన్ మార్కెట్లు మరో దెబ్బ కొట్టి మరింత నష్టం చేకూర్చాయి. దీంతో అంతర్జాతీయంగా రూపాయి వాల్యూ క్రమంగా 4 రోజుల్లో 66 పైసల వరకు బలహీనపడింది. రూపాయి విలువ తగ్గుతోంది అంటే అంతర్జాతీయంగా మన విలువ తగ్గుతోందని అర్థం. అంటే మన దేశం మీద ఆర్థిక భారం పెరుగుతోంది. కానీ దీనివల్ల ఏమిటి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మన రూపాయి విలువ కూడా క్షీణిస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వరల్డ్ మార్కెట్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కొంత గ్రో అవుతున్నాయి, మనం కూడా అందులో గ్రో అవడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్స్చేంజ్ రేట్స్ కనుక మనకు అనుకూలంగా లేకుండా ఉన్నట్లేదంటే ఎక్స్పోర్టర్స్ కు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్లే, మనం డాలర్లు ఎప్పుడు కొనం కదా, రూపాయి విలువ పడిపోతే మనకేంట్లే అనుకోకండి. మనం డాలర్లు కొనుక్కోకపోవచ్చు, కానీ విదేశీ దిగుమతుల మీద భారీగా ఆధారపడ్డ మనం ఏది దిగుమతి చేసుకోవాలన్నా డాలర్ల రూపంలోనే చెల్లించాలి. రూపాయి విలువ పడిపోవడం అంటే డాలర్ విలువ పెరగడమే అని అర్థం. ముఖ్యంగా మనం ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సినవి బంగారం, చమురు ఉత్పత్తులే. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర డాలర్లలోనే ఉంటుంది. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ఇప్పుడు $67 అంటే సుమారు ఇప్పుడున్న డాలర్ మారకం 65 రూపాయలు బట్టి చూస్తే 4,355 రూపాయలు ఇవ్వాలి. ఇదే రూపాయి విలువ మరో 3 రూపాయలు పడిపోయిందనుకోండి, అప్పుడు అదనంగా మరో 200 రూపాయలు చెల్లించాలి. ఇది ఒక బ్యారెల్ లెక్క. అదే మన దేశం నిత్యం దిగుమతి చేసుకునే క్రూడాయిల్ లెక్కలో ఇది కొన్ని 100,000 కోట్లుంటుంది. అంటే ఆ మేరకు భారం మన పెట్రోలియం కంపెనీలు భరించాలి. కానీ అవి సింపుల్ గా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి ఆ భారాన్ని జనం మీదకు తోసేస్తాయి. ఒకప్పుడు బడ్జెట్ లో మాత్రమే పెట్రోల్ రేట్ మారేది, కానీ ఇప్పుడు రోజుకోసారి మారుతోంది. కాబట్టి చమురు ధరలు ఎప్పటికీ తెలియదు. పెట్రోల్ రేటు ఒక నెలలో 4 రూపాయలు పెరిగితే ఒక సామాన్యుడి బడ్జెట్ మీద 100 నుంచి 150 వరకు భారం పడుతుంది. అదే డీజిల్ ధర 0.5 రూపాయి పెరిగినా సరుకు రవాణా మీద భారం పడి కూరగాయల నుంచి అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. అప్పుడు ప్రతి ఒక్కరి బడ్జెట్ పెరుగుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు పతనమయ్యే కొద్దీ మన రూపాయి విలువ పతనమవుతూ వస్తుంది. అంటే ఆ మేరకు డాలర్ రేటు బలపడి దేశంలో విదేశీ మారక ద్రవ్యం అదనంగా ఖర్చు చేయాల్సిందే అన్నమాట. ఒక్క చమురు ధరలే కాదు, రూపాయి విలువ పతనమైతే బంగారం ధర కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఈ రెండింటి భారాన్ని మోయాల్సింది సామాన్యులే, అంటే మీరే. మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేకపోయినా అందులో జరిగే ప్రతి అంశం మీ మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు ఎక్కువ షేర్లు అమ్మితే కనుక రూపాయి మళ్ళీ క్షీణించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గత జనవరితో పోల్చుకుంటే 69 రూపాయలు ఒక డాలర్ దాకా 2017 జనవరిలో టచ్ అయిన రూపాయి ఇప్పుడు దాదాపు 64 రూపాయలు ఒక డాలర్కి, అంటే రూపాయి బలపడింది. సో ఎందుకంటే మన ఎకానమీ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో జిఎస్టీ ఇవన్నీ అయిపోయాయి, ఇక్కడి నుంచి ఎకనామిక్ గ్రోత్ వస్తుందనే ఒక ఉద్దేశంతో రూపాయి బలపడటం జరిగింది. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా కూడా డాలర్ వీక్నెస్ వల్ల కూడా మన రూపాయి బలపడింది. అది ఒకవేళ ఈ మన మార్కెట్లో ఇంకా అమ్మకాలు జోరు కొనసాగితే కనుక మొన్నటి వరకు బలపడిన రూపాయి మళ్ళీ క్షీణించే ప్రమాదం ఉంది. సో డెఫినెట్గా షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ వీక్నెస్ వల్ల మదుపుదారులకి కొద్దిగా టెంపరీగా నష్టం జరిగే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ ఉన్న మదుపుదారులకి. దానివల్ల కొద్దిగా నెగిటివ్ ప్రభావం అయితే డెఫినెట్గా మన ఎకానమీ మీద కూడా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూపాయి మారకం మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి 65 రూపాయలకు దగ్గరగా ఉన్న మారకం విలువ ఏమాత్రం ఇదే వేగంతో పడిపోతే మరో 6 నెలల్లో డాలర్ విలువ 70 రూపాయల వరకు పెరుగుతుంది. ఒకవేళ అమెరికన్ ప్రభుత్వం డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచినా డాలర్ బలపడుతుంది. ఇందులో ఏం జరిగినా ఆ భారం మోయాల్సింది మీ జేబులో ఉన్న రూపాయే. అంటే అదే జరిగితే దిగుమతుల భారం మరింతగా పెరిగిపోతుంది. అప్పుడు బంగారం 35,000 దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక లీటర్ పెట్రోల్ సెంచరీ కొట్టిన అవాక్కవక్కర్లేదు. ఇక డీజిల్ ధరలు పెరిగితే అన్నిటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేసేస్తుంది. డిమానిటైజేషన్, జిఎస్టీ వంటి గండాలు దాటుకుని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మన మార్కెట్లు ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి పెను విపత్తులు మన మార్కెట్లను ముంచెత్తితే కోలుకోవడం కష్టం. అగ్రరాజ్యమే 10 ఏళ్ల కిందటి మాంద్యం నుంచి నేటికి కోలుకోలేకపోయింది. ఇక మన దేశాన్ని ఇలాంటి ఆర్థిక విపత్తులు ముంచెత్తితే నిలదొక్కుకోవడం కష్టమే. అయితే ఈ స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదు అన్నది ఆర్థిక నిపుణుల భరోసా. ఎందుకంటే మిగిలిన మార్కెట్ల కన్నా మన మార్కెట్లు కాస్తంత స్థిరంగా ఉంటాయి. పైగా మన దేశంలో మూలరంగం ఇప్పటికీ బలంగానే ఉండడం, మన దేశమే అతిపెద్ద మార్కెట్గా ఉండడం వంటి కారణాలు మనకు సానుకూలంగా ఉంటున్నాయి.